అయితే యాస నేర్పించక్కర్లేదు నీ డైలాగ్ గుర్తుందా గుర్తు ఉంటాయి చెప్పు ఆయనే వేరే పిల్లని చేసుకుంటున్నా అంటాడు అవును మా ఈయన పేరు అది రేవంతు గా గాని బిడ్డని ఎట్లా చేసుకుంటావురా నువ్వు అద్దు నాని ఆ నీ పిల్ల అద్దు నీకు ఆ అంటే అమ్మా చేసుకుంటని అంటాడు బ్యాగ్ వేసుకొని అత్తాడు బ్యాగ్ ఆడ నేను నీళ్లు గాద పెడతా ఆడ అన్నం కూర ఉంటుంది గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతామని ఇవి అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతా పోతే నన్ను ఒకటి వేసి ఉండు నాకు పొద్దుపోయినా ఉంటే కానీ పది మీ అంతా రావు గల సినిమా ఆ రోజులు ఐదేంటి ఏంటి కరోనా వచ్చింది కదా సినిమా ఆగిపోయింది అయితే మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు రిలీజ్ అయింది నేను అంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేష్ అది చిరంజీవితోని సినిమా ఆ షూటింగ్ లో ఉన్నావు అక్కడికి పోయిన అదే ఊరు అంటారు బాగా దూరం అందుకని చూడలేదు సినిమా ఇరవై నాలుగు నాడు ఇది రిలీజ్ బిజీ అంటే కానీ అన్ని ఇంచు ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం ఊటికి ఊటికి వేయినా ఊటి ఊటికి ఊటి తొమ్మిది నిన్న దాకా మొన్న నచ్చిన నేను మళ్ళా ఆ సార్కు నేను నా అమ్మమ్మను నేను అమ్మను చిరంజీవి సార్కు అమ్మను అన్ని చూసుకోవాలి నేను మరి శేఖర్ సార్ నేమైనా అడుగుతావా ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు మళ్ళీ రాస్తే అవ కావాలంటే అత్త అది ముందే చెప్పేస్తున్నారు రాస్తే అసలు మళ్ళా శేఖర్ కామల సైతం నేను రెండు సినిమాల సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు అరుచుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు కానీ అట్లా ఇట్లా కోపం లేదు ఆయన రాయాలి ఆయననే డైరెక్టర్గా ఆ షార్ట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు బాగా మంచి శేఖర్ కామల